హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 20 అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. నెంబర్ 1, సాధారణంగా సూర్యుడు అస్తమించే టైంలో మనం సూర్యుడిని చూస్తే ఎరుపు మరియు పసుపు కలర్లో కనిపిస్తాడు. కానీ మార్స్ గ్రహం నుంచి సన్సెట్ని చూస్తే సూర్యుడు మరియు సూర్యుడు పక్కన ఉన్న మేఘాలు అంతా కూడా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇలా కనిపించడానికి కారణం ఏంటంటే భూమి మరియు మార్స్ గ్రహానికి మధ్య ఉన్న డస్ట్ కారణంగా ఇది ఇలా కనిపిస్తుంది. నెంబర్ 2, జేమ్స్ గిల్పన్ అనే వ్యక్తి విస్కీ తయారు చేస్తూ ఉంటాడు. ఆ విస్కీ ఎలా తయారు చేస్తాడంటే 60 ఇయర్స్ దాటిన ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే షుగర్ వ్యాధి కలిగి ఉంటారో వారి యొక్క యూరిన్తో అతను విస్కీ తయారు చేస్తాడు. అలా తయారు చేయటమే కాకుండా ప్రతి బాటిల్పై ఆ ఓల్డ్ మ్యాన్ పేరు, అతని ఏజ్ను ఆ బాటిల్ లేబుల్పై ప్రింట్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 3, ఇంగ్లాండ్లోని నికోలస్ స్టేవస్ అనే బేబీ 9/9/1999 పుట్టింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బేబీ పుట్టిన టైం కూడా 9:09. ఆ బేబీ బరువు కూడా 9 పౌండ్లు మాత్రమే. అంతేకాకుండా ఆమె కాళ్లకు ఉన్న వేళ్ళు కూడా 9. నెంబర్ 4, ఫిన్లాండ్ మొత్తం పాపులేషన్ 5.3 మిలియన్స్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫిన్లాండ్ మొత్తంలో 2 మిలియన్ సానాస్ ఉంటాయి. సానాస్ అంటే ఒక స్ట్రీమ్ రూమ్ అన్నమాట. అక్కడ ప్రతిరోజు ప్రతి వ్యక్తి స్ట్రీమ్ నుంచి రిలీఫ్ పొందడానికి ఆ సానాస్ వాడుతూ ఉంటారు. నెంబర్ 5, జాన్సన్ అనే వ్యక్తి 18వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఇండియాకు చెందిన 300 కాకులకు పైగా లివర్లను తిన్నాడు. ఆ కాకుల మీద అంత పగ పెంచుకోవటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? అతను తన భార్య అనారోగ్యంతో మంచం మీద పడుకొని ఉంటే కొన్ని కాకులు వచ్చి ఆమెను పొడిచి చంపేశాయి. తీరా ఆదా తీస్తే అవి ఇండియా నుంచి వలస వచ్చిన కాకులని తేలింది. సో అతనికి అప్పటి నుంచి ఇండియన్ కాకులపై పగ పెంచుకొని తను చనిపోయేంత వరకు మొత్తం 300 పైగా కాకులను చంపి లివర్లను తిన్నాడు. నెంబర్ 6, ది కాంగో రివర్. ఈ నది భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్కి 2 సార్లు దాటుతుంది. అదెలా అంటారా? ఈ కాంగో రివర్ మెలికలు తిరుగుతూ ఉంటుంది, అందుకనే ఈక్వేటర్ని 2 సార్లు దాటుతుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈక్వేటర్ని దాటే ఏకైక నది కూడా కాంగో నది. నెంబర్ 7, కెనరీ ఐస్లాండ్ పర్వతాల్లో నివసించే ప్రజలకు ఎవరికీ లేని ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ సిల్బో గెంబ్రో. ఈ లాంగ్వేజ్లో మాటలు ఉండవు, సైగలు ఉండవు, ఓన్లీ విజిల్స్ మాత్రమే ఉంటాయి. ఈ లాంగ్వేజ్ని వారు కొన్ని శతాబ్దాలుగా వాడుతూ ఉన్నారు. వారి భాష మరెవరికీ తెలియకూడదని, అర్థం కాకూడదని వారు ఈ భాష ఎంచుకున్నారు. కొండ మీద నుంచి కొండ కింద ఉన్న వారికి మెసేజ్ పంపడానికి ఈ భాషను బాగా యూజ్ అవుతుంది. ఆధునిక యుగంలో కూడా ఈ ఫోన్లు వచ్చాక కూడా ఈ విజిల్ భాషనే వాళ్ళు వాడుతూ ఉన్నారు. నెంబర్ 8, అమెరికాకు చెందిన కొంతమంది సైంటిస్టులు చేసిన ప్రయోగశాలలో ఎంతోమంది సూసైడ్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం మైగ్రేన్ తలనొప్పి. అవును, ఈ మైగ్రేన్ తలనొప్పి కారణంగా ప్రపంచంలో ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారట. నెంబర్ 9, ఏస్ మిరిటన్ బ్యాంక్ అనే సైంటిస్ట్ కుక్కల మీద పరిశోధన చేసి కుక్కలకు మనుషుల కంటే కూడా ఎక్కువ ఎస్టిమేషన్ పవర్ ఉంటుందని, అందుకనే అవి మనుషుల కంటే దేన్నైనా చాలా బాగా అంచనా వేయగలవని, అంతేకాకుండా వాటికే కనుక మాట్లాడే శక్తి ఉంటే మనుషుల కంటే టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసుకునేవని చెప్పాడు. నెంబర్ 10, 18వ సెంచరీకి చెందిన బ్రెజిల్ వార్ ల్యాండ్ ఓనర్స్ ఉండేవారు. వారు తమ హౌసెస్ని రెంట్కి ఇచ్చేవారు, కానీ వారు అక్కడ ఓనర్స్ తప్ప రెంట్కు ఉండేవారితో మాట్లాడకూడదు. పైగా రెంట్కు వచ్చిన వారు అక్కడ ఉండే రెంట్ ఓనర్తోనే మాట్లాడాలి. ఒకవేళ వారు అక్కడ ఇల్లు కొంటే అప్పుడు అక్కడ ఉండే ల్యాండ్ ఓనర్స్తోనే మాట్లాడాలి. అప్పటి నుండి రెంట్ వారితో మాట్లాడకూడదు. వారు సొంత బంధువులైనా సరే మాట్లాడకూడదు. నెంబర్ 11, జంతువుల లాంగ్వేజ్ కనుగొనడానికి మన సైంటిస్టులు గత 30 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు, కానీ ఫలితం లేకపోయింది. వాటికి లాంగ్వేజ్ ఉంటుందని కనిపెట్టారు, కానీ ఆ లాంగ్వేజ్ మాత్రం అర్థం చేసుకోవటం వారి వల్ల ఇంతవరకు కాలేదు. నెంబర్ 12, స్టీవ్ జాబ్స్ తెలియని వారు ఎవరూ ఉండరు. స్టీవ్ జాబ్స్ రెగ్యులర్గా ఒక హోటల్కి వెళ్తూ ఉండేవాడు. అక్కడ పనిచేసే వారికి స్టీవ్ జాబ్స్ రెగ్యులర్ కస్టమర్గానే తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ హోటల్ వాళ్ళ నాన్నదే. స్టీవ్ జాబ్స్ మరియు వాళ్ళ నాన్న కలిసి డిన్నర్ చేసిన అక్కడ ఉండే పని వాళ్ళు స్టీవ్ జాబ్స్తో స్నేహం కోసం మా ఓనర్ అలా చేస్తున్నాడు అని అనుకునేవారు. కానీ స్టీవ్ జాబ్స్ వాళ్ళ నాన్న యొక్క లంచ్ ఆర్ డిన్నర్ బిల్ అతనే పే చేస్తూ ఉండేవాడు. నెంబర్ 13, సౌత్ కొరియాలో ఒక జైలు ఉంది. అది నిజమైన జైలు కాదు. రోజుకి కొంత మనీ పే చేసి అక్కడ ఉంటారు. రెగ్యులర్గా స్టూడెంట్స్, భార్యల టార్చర్ తట్టుకోలేని భర్తలు అక్కడికి వచ్చి
రిలీఫ్ పొందుతూ ఉంటారు. అక్కడ ఉండేవారికి మార్నింగ్ బ్రెడ్ అండ్ జామ్, ఆఫ్టర్నూన్ లంచ్లో మిల్క్ షేక్ ఇస్తారు. ఆ జైల్లో కండిషన్ ఏమిటంటే మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. నెంబర్ 14, ది బైజాంటైన్ ఎంపైర్. ఈ బైజాంటైన్ ఎంపైర్ ఇతను ఒక అద్భుతమైన వెపన్ను నౌకా యుద్ధంలో వాడుతూ ఉండేవాడు. అది నౌకా యుద్ధానికి చాలా బాగా పనిచేస్తూ ఉండేది. అది 672 AD ఆ రాజు యూజ్ చేస్తూ ఉండేవాడు. దీనినే గ్రీక్ యుద్ధం కూడా అనేవారు. ఇంతవరకు ఆ రాజు ఆ వెపన్ను ఎలా తయారు చేశాడో ఎవరు కనుగొనలేకపోయారు. నెంబర్ 15, స్పేస్లో ఆస్ట్రోనట్స్ ఐస్ క్రీమ్ తినలేదు. ఎందుకంటే స్పేస్లో ఎటువంటి గ్రావిటీ కానీ ఎటువంటి గాలి కానీ ఉండదు. కాబట్టి స్పేస్లో ఆస్ట్రోనట్స్ ఐస్ క్రీమ్ తినలేదు. నెంబర్ 16, ఇటలీలో ఒక గ్రామంలో ఇటలీ రాజులు వాడే ప్యారెట్ హ్యాట్స్ని ఇంకా వారు వాడుతూనే ఉన్నారు. ఈ హ్యాట్స్ ఎలా తయారవుతాయంటే ప్యారెట్ని చంపి ఆ చంపిన ప్యారెట్ ఈకలతో హ్యాట్ని తయారు చేసి ధరించేవారు. ఆ చనిపోయిన ప్యారెట్ తలను ఆ హ్యాట్ ముందు భాగంలో అమర్చేవారు. నెంబర్ 17, చిన్నపిల్లల్లో ఎముకలు పెద్దవారి కంటే 60 ఎక్కువగా ఉంటాయట. అంటే వారికి 265 ఎముకలు ఉంటాయట. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇది అందరికీ తెలిసిందే అంటారా? కానీ ఆ ఎముకలు పిల్లలు తుమ్మినప్పుడు, ఏదైనా కొంచెం ఎత్తు నుండి దుమికినప్పుడు, ముఖ్యంగా గేమ్స్ ఆడేటప్పుడు ఆటోమేటిక్గా అతికిపోతూ ఉంటాయట. నెంబర్ 18, ఒక తోడేలు ఒక్క సిట్టింగ్లో 10 కేజీల మాంసం తిని సునాయాసంగా అరిగించుకోగలదట. నెంబర్ 19, ఇటాలియన్ కెనానో అనే అతని హెడ్ను ట్రాన్స్ప్లాంటేషన్ చేశారట. ఇంతవరకు మనం ఎప్పుడూ వినలేదు కదా, ఈ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ 36 అవర్స్ పట్టిందట. 150 డాక్టర్లు, 150 నర్సులు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ చేశారట. నెంబర్ 20, అసలు కరెంట్ మొట్టమొదటిసారిగా ఎక్కడ పుట్టిందో తెలుసా? హ్యూమన్ బ్రెయిన్లోంచి. అవును, మీరు విన్నది నిజమే. మన బ్రెయిన్లో బల్బు ఉంటుందట. దాని వెలుగు చిన్న ఎల్ఈడి బల్బ్ అంతా ఉంటుందట. ఇప్పటికైనా బల్బు వెలిగిందా అని అంటారు కదా. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.